హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదీష్ వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అబుదాబి దేశంలో ఇది అలైన్ అయిన ఒక ప్రాంతం అన్నమాట. అయితే ఈ ప్రాంతంలో రెండు అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి, అంటే ఇండియాలో కూడా ఉన్నాయి ఇటువంటివి. కానీ ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే కొంచెం చెప్తాను. ఇది చూసారా, ఇది కొండ అన్నమాట. చూడండి, ఇది కొండ. అయితే ఈ కొండని తొలగించకూడదని చెప్పేసి ఆ కొండను అలాగే ఉంచి దాని కింద నుంచి స్వరంగం చేసి అక్కడి నుంచి తవ్వుకుంటా కింద అండర్గ్రౌండ్ చేసుకుంటా రోడ్డు వేసారనమాట. అంటే ఇండియాలో కూడా ఉన్నాయి కదా అండర్గ్రౌండ్లు అని మీరు అనుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ దీని గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ కొండ ఇలా ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఉందంట. అయితే ఆ కొండని ఇలా పూర్వీకుల్లో జ్ఞాపకం కింద ఉంచాలని, తొలగించకూడదని. అంటే ఈ ఏరియాలోనే కాదు, మొత్తం దుబాయ్లోని అబుదాబీలో ఎక్కడైనా సరే ఇలా పూర్వం ఉన్న గుర్తులు ఏమైనా ఉంటే వాటిని తొలగించరు. అది చెట్టు అయినా పొట్ట అయినా ఏదైనా సరే అది గురించి ఆ కొండ అది చూడండి, అక్కడ ఉన్న కొండకే కోసం ఇక్కడ నుంచి అండర్గ్రౌండ్ తవ్వుకుండా వచ్చి ఆ రోడ్ ఈ రోడ్లు వేసారన్నమాట. మళ్ళీ డబుల్ రోడ్ ఇది. మళ్ళీ పైన చూడండి, అటు ఇటు పైన రోడ్లు మళ్ళీ మామూలే, కింద నుంచి చూడండి ఇంత అక్కడి నుంచి తవ్వుకుంటా ఆ కొండను తొలగించకూడదని ఇక్కడ నుంచి తవ్వుకుండా తీసుకొచ్చి అలాగా అటు పక్క చూపిస్తాను. చూడండి రోడ్డు ఎంత అద్భుతంగా వేసారు, చూడండి ఎంత టెక్నాలజీ ఉపయోగించి. అవి చూడండి, మళ్ళీ పైన ఇది రోడ్డు మావులే, కింద అండర్గ్రౌండ్ అనమాట. అది ఆ కొండ తొలగించకూడదని అదనమాట. మళ్ళీ ఈ రోడ్డు ఈ అండర్గ్రౌండ్ రోడ్డు కింద నుంచి మళ్ళీ 180 స్పీడ్ మీద వెళ్ళాలి. మళ్ళీ 180 స్పీడ్ తగ్గకూడదు, పెరగకూడదు. ఏంటంటే 180 స్పీడ్ మీదే మెయింటెనెన్స్ చేస్తే వెళ్ళాలంట. మళ్ళీ అలాగే ఏమన్నా చేయలేదు అని అనుకుంటే ఇక్కడికి సీసీ కెమెరాలు ఉంటాయి, వెంటనే మనకి ఫైన్లు వచ్చేస్తానమాట ఇంటికి. చూడండి ఆ బండి వెళ్ళింది కదా, చూడండి ఎంత ఒక సెకండ్లో ఆ బండి ఎక్కడ వచ్చేది. అటు పక్క అది చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడు. అదేమాట, అంత స్పీడ్ మెయింటెనెన్స్ చేయాలన్నమాట. ఏంటంటే చేయడానికి చూపించడానికి మీకు ఇదేంటిదంటే చాలా బాగుంటుంది ఈ ఏరియా కానీ, ఇక్కడ ఈ అండర్గ్రౌండ్ ఈ బ్రిడ్జ్ కానీ చాలా బాగుంటుంది. అందుగురించి మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత దూరం నుంచి కనీ తవ్వుకుంటా చేసి అక్కడ ఉన్న కొండ కోసం ఇక్కడ అండర్గ్రౌండ్ అలా చేశారనమాట. చాలా మంచి కట్టడం ఇది. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఏంటంటే, ఇది అబుదాబి దేశంలోనే రెండో అతిపెద్ద మసీదు అనమాట. ఏంటంటే ఈ మసీదు ఇది కట్టడానికి 2 సంవత్సరాలు పట్టిందంట మొత్తం పూర్తి అవ్వడానికి. అది మసీదు కొన్ని 100 ఎకరాలు కట్టారనమాట. మీకు చూడడానికి ఇది కొంచెం లాంగ్ వీడియో, లాంగ్గా చూపిస్తున్నాను కాకపోతే అంటే ఏంటంటే దగ్గరగా చూపిద్దును నేను. అక్కడికి వెళ్ళడానికి ఈ మధ్యలో ఇవి 2-3 రోడ్లు, ఈ 3-4 రోడ్లు ఉంటాయన్నమాట. ఈ 3-4 రోడ్లు దాటి క్రాస్ చేసి మనం అక్కడికి వెళ్ళాలి. అంటే నాకు కుదరకగా వెళ్ళకపోయాను. నెక్స్ట్ కుదిరితే నెక్స్ట్ తప్పనిసరిగా మీకు ఆ దగ్గరికి వెళ్ళి మొత్తం అదంతా కూడా చూపిస్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో. ఏంటంటే రంజాన్ నెలలో అయితే కొన్ని 1000 మంది వస్తారంట ఈ మసీదు కాడికి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.